మణిసూత్ర వేదిక మహావాస్తు అండ్ బిజినెస్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారి చే ఆన్లైన్ క్లాస్ నమస్తే సార్ శివోం వేద గారు సార్ రేపు సంకటహార చతుర్థి కదా సార్ అసలు ఈ రోజున ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అంటే ఎలాంటి పూజలు చేయాలి అంటారు ఈ రోజున ప్రత్యేకించి ఏమైనా కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఉన్నాయి అంటారా అసలు దీని గురించి వేదిక మహావాస్తు ఏం చెప్తుంది వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మనీ సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను శివ శివాయ నమస్తూభ్యం ఇక్కడ రేపు జనవరి పదవ తారీఖు సంకటహర చతుర్థి ఇక్కడ ఈ సంకష్టహర చతుర్థి అనేది ప్రతి నెల వస్తుంది కాబట్టి పౌర్ణమి తర్వాత నాలుగవ విధియ తర్వాత వచ్చే చవితి రోజు వచ్చే వచ్చేదే ఈ సంకష్టహర చతుర్థి అయితే ఈ పదవ తారీఖుకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అది మంగళవారం వచ్చింది మంగళవారం ఎవరిది అంగారకుడిది అంగారకుడు అనగానే మార్స్ అన్నట్టు మార్స్ ఈ ప్లానెట్కు ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే అప్పులు ఇప్పించగలడు అప్పులు తీర్పించగలడు అలాగే రక్తవర్ణం రక్తపీతం అని అంటారు అంటే యాక్సిడెంట్స్కు సంబంధించింది బ్లడ్కు సంబంధించింది అంటే మీ ఎముకలో పుష్టికి బ్లడ్కు సంబంధించింది కూడా అన్నట్టు ఎముక మధ్యలోంచే బ్లడ్ పుడుతుంది బోన్ బోన్మేరాలోంచి కాబట్టి వీటన్నిటికి ఆ ఎరిత్రయిటీని తయారవ్వాలంటే కూడా ఇది ఉండాలి కాబట్టి వీటన్నిటికీ అని అంటే ఈ అంగారకుణ్ణి మచ్చిక చేసుకోవడానికి మనకు ఉన్నటువంటి గొప్ప అవకాశము ఈ సంకష్టహర చతుర్థి కాబట్టి మంగళవారం వచ్చింది కాబట్టి దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి అని చెప్పుకున్నాం సంకష్టహర సంకష్టం అంటే ప్రాబ్లమ్స్ హరం అనంటే దాన్ని తీసివేసేవాళ్ళు చతుర్థి అని అంటే చవితి రోజు వచ్చింది కాబట్టి పెద్ద కాంప్లికేషన్ కాదు ఇది అయితే అంగారక రోజు వచ్చినప్పుడు మనం పాటించవలసినది ఏంది ఇది యాక్చువల్గా అయితే సంకష్టహర చతుర్థి వ్రతం అనేదే ఒకటి ఉందండి ఈ వ్రతాన్ని తీసుకున్న వాళ్ళు వన్ ఇయర్లో వచ్చినటువంటి అన్ని సంకష్టహర చతుర్థి రోజు కూడా వాళ్ళు ఈ ఉపవాసాలు పారాయణాలు చేసుకోవచ్చు అసలు సంకష్టంని తీసేవాళ్ళు ఎవరు వక్రతుండు వినాయకుడు విఘ్నేశ్వరుడు విఘ్నము అంటే ఆటంకాలను అప్సక్కులను తీసేవాళ్ళు కాబట్టి వక్రతుండ వక్రము అంటే అడ్డంకులు తుండి అంటే కొట్టిపడేసేవాళ్ళు కాబట్టి వినాయకుడు కాబట్టి ఎన్ని పేర్లు ఎన్ని చెప్పుకున్నా కూడా మనము గణపతి పూజ లేనిది ఏ భగవంతుడు ఏ దేవత పూజ కూడా జరగదు అందుకే ఆయన ఆది వినాయకుడు అని అంటారు అంటే అన్నిటికన్నా ముందు జరగాల్సింది గణాల్లో ఫస్ట్ ఆయనే ఉంటాడు కాబట్టి మనం ముందు మొదలు పెడతాం కాబట్టి ఈ రకంగా ఈ సంకష్టహర చతుర్థి మనకు మంగళవారం రావడంతో అది అంగారక సంకష్టహర చతుర్థిగా మారింది ఇక్కడ మనము చేయవలసిన విధి విధానాలు ఏంటి ఈరోజు వచ్చినప్పుడు మనం వాటిని ఎలా వాడుకోవాలంటే అప్పులు క్రెడిట్స్ తీరవలసిన వాళ్ళు అలాగే అప్పులు తీసుకొని ఇబ్బంది పెట్టేవాళ్ళు వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలన్నా ఈ రెండు వర్క్స్ చెప్పాం కదా అప్పులు ఇప్పించేవాళ్ళు తీర్పించేవాళ్ళు మనకు మార్స్ అన్నట్టు అంగారకుడే కాబట్టి ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి రేపు ఈ వ్రతాన్ని మీరు చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు వ్రతం అంటే ఓన్లీ లేడీస్ చేసుకోవాలనే లేదు ఎందుకనంటే ఈ పూజకు మళ్ళీ మూన్కు రింక్ లింక్డ్ ఉంది మనం పెట్టే ఏవైనా కూడా ఈ వ్రతం చేసుకునే వాళ్ళందరూ మూన్ లైట్లో చేసుకోవడం చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఒకటి ఇది కార్యసిద్ధికి బెస్ట్గా పనికి వస్తుంది ఏదైనా కార్యము సిద్ధించాలి అని అంటే అబ్స్టెకుల్స్ ఉండకూడదు పని ఒకసారి స్టార్ట్ అయితే అలాగే వెళ్తూ ఉండాలి అంతేగాని అబ్స్టకుల్స్ వచ్చి మధ్యలో ఆగిపోయింది అనుకోండి అప్పుడు మళ్ళా మనము బ్యాక్ టు అని మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాలి కాబట్టి అలా జరగకుండా ఉండాలి అని అంటే మనము ఇవి పూజను చేసుకోవాల్సి ఉంటుంది విశిష్టత ఏంటి ఎలా చేసుకోవాలి మీకు దొరికితే శ్వేతార్క గణపతి తీసుకురావండి ఏంటి శ్వేతార్క అంటే శ్వేత అని అంటే తెలుపు అర్కం అని అంటే జిల్లేడు చెట్టు యొక్క కాండం నుంచి కానీ దాని వేరు నుంచి చేసిన గణపతిని శ్వేతారక గణపతి అంటారు ఇది విశిష్టంగా ఉంటుంది ఎస్పెషల్లీ ఈ సంకష్టహర చతుర్థి కోసం ఒకవేళ అది దొరకకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాన్ని మీరు వాడుకోవచ్చు సో ఈ రకంగా వాటికి ఏం చేస్తారు శ్వేతార్కం దొరకకపోతే వాటికి అట్లీస్ట్ జిల్లేడు చెట్టు తెల్ల చిల్లేడు గుర్తుపెట్టుకోండి తెల్ల జిల్లేడు యొక్క ఆకులు ఇరవై ఒకటి పెట్టి పూజ చేసుకోవచ్చు వాటిని మాలగా చేసి అలంకరించవచ్చు ఇరవై ఒక్క పూలతో కూడా మీరు మాలగా చేసి అలంకరించుకోవచ్చు అలాగే జిల్లేడు పూలతో కూడా మీరు అక్కడ మీరు శతనామావళి కూడా చదువుకొని చేసుకోవచ్చు అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎరుపు రంగు పూలు కూడా వాడుకోవాలి ఎందుకు అంగారకుడు ఏ రంగులో ఉంటాడని మార్స్ ప్లానెట్ రెడ్గా ఉంటుంది కాబట్టి చెప్పాం కదా రక్తవర్ణం అని కాబట్టి రెడ్ కలర్ పూలతో మీరు ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు సాయంత్రం పూట వెన్నెల్లో చేసుకొని మనము నైవేద్యం పెట్టవలసిన దానిలో మనం ప్రధానంగా చూసుకుంటే స్వయం పాకంలో పాలతో చేసిన పాయసం చేసుకోవాలి పాలు అంటే మళ్ళీ మనకెవరు మూన్ కాబట్టి మూన్కు సంబంధించిన చేసి వెన్నెల్లో పెట్టి తర్వాత మీరు స్వీకరించినట్లయితే అది వ్రతం పూర్తవుతుంది మీకు మంచి రిజల్ట్ వస్తుంది వాటితో పాటు వినాయకుడికి కావలసినటువంటి ఇష్టమైన పదార్థాల్లో ఫస్ట్ ఉండ్రాళ్ళు ఉంటాయి నైవేద్యం పెట్టాలని అంటే కాబట్టి వాటి తర్వాత బెల్లం ముక్క చెరకు గడ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చెరకు గడ పెట్టొచ్చు బెల్లం ముక్క పెట్టచ్చు అలాగే అరటి పండ్లు నారికేళ్ళు కాబట్టి ఇవి ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నట్లు ఇవి పెట్టుకుని సాయంత్రం మనం పూజ చేసుకోవాలి వీటితో పాటు గరిక పెట్టడం ఎప్పటికీ మర్చిపోకూడదు ఎందుకనంటే గరిక మనకున్నటువంటి కష్టాలను తీర్చేంత శక్తిని కలిగి ఉంటుంది నాట్ ఓన్లీ అది మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి గరికను జ్యూస్ చేసుకొని తాగినప్పుడు కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉంటుంది బాడీని డిటాక్సిఫై చేస్తుంది అన్నట్టు ఎలాగైతే బాడీని లోపలకి తీసుకుంటే డిటాక్సిఫై చేస్తుందో అయితే దాన్ని శుద్ధి చేసి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ గరికను మనం వినాయకుడిని సమర్పించినప్పుడు మనకు ఉన్నటువంటి కూడా అలాగే శుద్ధి చేయబడతాయి అంటే క్లీన్ చేయబడి వర్క్ ఫాస్ట్గా జరుగుతుంది అని అర్థం కాబట్టి ఇక్కడ చదువు పూజా విధానం తెలుసుకున్నాం చేయవలసింది ఉపవాసం ఉన్నప్పుడు ఏదైనా పూజ ఎక్కువ ఫలిస్తుంది గుర్తుపెట్టుకోండి ఉపవాసం అని అంటే ఏంటి దాని అర్థము భగవంతునికి దగ్గరగా ఉండడం ఏ ఎవరికి ఆ రోజు వినాయకుడికి చేస్తున్నాం కాబట్టి వినాయకుడికి యొక్క దగ్గరగా ఉండడం అంటే ఓం గమ్ గణేషాయనమ ఎప్పుడూ మీరు అది మధ్యలో అనుకుంటూ ఉండొచ్చు అలాగే అంగారక రోజు వచ్చింది కదా కాబట్టి రుణ విమోచక అంగారక స్తోత్రం అని మీకు యూట్యూబ్లో కొట్టిన గూగుల్లో కొట్టినా వస్తుంది దాన్ని మీరు తొమ్మిది సార్లు చదువుకోండి తొమ్మిది నెంబర్ వచ్చేసి అంగారకుడికి కాబట్టి నైన్ టైమ్స్ అంగారక స్తోత్రాన్ని రుణ విమోచన స్తోత్రాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అది కూడా చీకటి పడ్డాక కూడా మీరు చదువుకోవచ్చు వీటితో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇయర్ అంతా చేసుకోవచ్చు అని చెప్పాం ఇక్కడ లక్కీగా ఏందనంటే మంగళవారం వస్తే అంగారక సంకష్టహర చతుర్థి అని చెప్పుకున్నాం అయితే అదే సంకష్టహర చతుర్థి తొమ్మిదవ తారీఖు వచ్చిందనుకోండి అనుకోండి తొమ్మిది నెంబర్ ఏడుది అంగారకుడిది కాబట్టి ఆ రోజు కూడా చేసుకోవచ్చు కాబట్టి ఈ అంగారకుడు అంటేనే రుణ బాధలు రుణపీడ ఉన్నవారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు కాబట్టి అక్కడ ఈ పూజ ఇంకా ఎవరెవరు చేసుకోవచ్చు వివాహం లేటుగా అయ్యేవాళ్ళు ముప్పై ఏళ్ళు దాటినా కూడా అమ్మాయిలకు వివాహం కాకపోవడం ముప్పై ఐదు సంవత్సరాలు దాటినా కూడా అబ్బాయిలకు వివాహం కాకపోవడం కంటే వివాహం లేటుగా అయిన వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే ఇక్కడ నెక్స్ట్ పుత్ర సంప్రాప్తి అంటే పిల్లల కోసం పుత్రకానిష్టి కోసం కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు అంటే పిల్ పెళ్ళి లేట్ వాళ్ళు పెళ్ళి అయ్యి పిల్లలు కాని వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని మనం ఆచరించుకోవచ్చు ఎందుకనంటే అసలు వినాయకుని యొక్క చరిత్రనే చాలా అందరికన్నా వినూత్నంగా ఉంటుంది ఎందుకంటే వినాయకుడిని పార్వతీదేవి అమ్మవారు స్వయంగా తయారు చేస్తుంది హరిద్ర గణపతి అని అంటారు అని అంటే హరిద్ర అని అంటే పసుపుతో తయారు చేస్తారు కాబట్టి ఆ రకంగా జీర్ణం పోసుకునేది అని అంటే పుత్రకామిష్టి కోసం కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పుకోవచ్చు